Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదేంటో చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్ని గుర్తొస్తాయి. ప్రజాస్వామ్యం, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం, చట్టం, న్యాయం, ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడే గుర్తొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు 40 years ఇండస్ట్రీకి ఇవేమీ గుర్తుకు రావు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుణ్ణి అరెస్టు చేసేందుకే. అయ్యన్న అరెస్టుపై చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక హక్కులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాతరేస్తుందంటూ మండిపోయారు. 2 సెంట్ల భూమికి నాలా పన్ను కట్టలేదని 70 ఏళ్ల వయసున్న అయ్యన్న పాత్రును అరెస్టు చేస్తారా అంటూ ఊగిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలా పన్ను కట్టలేదని అయ్యన్నను అరెస్టు చేయలేదు. 2 సెంట్ల ఇరిగేషన్ శాఖ భూమిని కబ్జా చేశారని, కబ్జా చేయడంతో పాటు కొన్ని డాక్యుమెంట్లలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారని అయ్యన్నతో పాటు కొడుకు విజయ్ను అరెస్టు చేశారు. ఇదే విషయమై విచారణ చేయాలని గతంలో పోలీసులు ఎంత ప్రయత్నించినా తండ్రి కొడుకులు అవకాశం ఇవ్వలేదు. పోలీసులు తమింటికి వచ్చినప్పుడల్లా తప్పించుకొని పారిపోతున్నారు. అందుకనే తెల్లవారుజామున ఇంటికెళ్లి అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇక అరెస్టులు అంటారా, చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న దివంగత ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి పోలీసులను అరెస్టు చేశారు. అనారోగ్యంతో ఉన్నారని డాక్టర్లు చెప్పినా పోలీసులు వినలేదు. అలాగే సోషల్ మీడియాలో తనతో పాటు లోకేష్పై వ్యంగ్యంగా పోస్టులు చేశారని చంద్రబాబు ఎంతో మందిని అరెస్టు చేయించారు. ఆ అరెస్టులు అర్ధరాత్రులే జరిగాయి. 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుంటూరు బహిరంగ సభలో ముస్లిం యువకులు నినాదాలు చేసినందుకు 9 మందిని అదుపులోకి తీసుకొని రోజుల తరబడి స్టేషన్లో చావగొట్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకాలు. యాక్షన్కు రియాక్షన్ ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారు. 2 సెంట్ల భూమికి నాలా కట్టకపోతే అరెస్టు చేస్తారా అని చంద్రబాబు అడగటంలోనే అయ్యన్న తప్పు చేశారని అంగీకరిస్తున్నట్లే ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పే అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. తాను అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా వ్యవహరించడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటే.